బతకడానికి దారి. ఒక ఊళ్ళో జగపతి అనే అతనుండేవాడు. జగపతి తన పెళ్ళాం పిల్లల బాధ్యత ఏమీ పట్టించుకునేవాడు కాడు. అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బతికారు. ఆ వాసన జగపతిని పూర్తిగా వదలలేదు. అతను తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి కొంతకాలం నెట్టుకొచ్చాడు. ఆ అప్పులు మితిమీరిపోయి అవి తీరేదారి కనపడక అప్పుల వాళ్ల కంటపడకుండా ఉండడానికి జగపతి చీకటితోటే ఇల్లు వదిలి అడవిలో రోజంతా తిరిగి చాలా చీకటి పడి ఇంటికి రాసాగాడు. ఈ లోపల అప్పుల వాళ్లు వచ్చి జగపతి భార్యను నానా మాటలు అని వెళ్తుండేవారు. చూసి చూసి ఆమె విసిగిపోయి, నీకేమి మగమహారాజువు, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇల్లు చేరుతావు. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. అందరూ రేపు తెల్లవారగానే వస్తారట, ఇంటి పట్టున ఉండు అని జగపతి భార్య అన్నది. ఆ రాత్రి జగపతికి నిద్రపట్టలేదు. రేపు అప్పుల వాళ్లకు ఏం చెప్పుకోవాలి? వాళ్ల బాకీలు ఎలా తీర్చాలి? వాళ్లంతా కలిసి తనన్ను చితకతన్నితే తన పరువేమవుతుంది? అంతదాకా ఎందుకు? అతనికి అప్పుల వాళ్ల ముఖాలు చూసే ధైర్యం కూడా లేదు. తన మీద తనకే రోత పుట్టింది. అతను చీకట్లోనే ఇంటి నుంచి బయలుదేరి ఊరి చివర మర్రి చెట్టు దగ్గర పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళాడు. అందులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. అతను బావిలోకి దూకబోతూ ఉండగా ఆ బావిలో నుంచి ఒక పిశాచం బయటికి వచ్చి జగపతిని యగాదిగా చూసి, నీకసలు మతున్నదా లేదా? భూతప్రేతాలు తిరిగే వేళ ఈవైపు వచ్చావు దేనికి అని అడిగింది. జగపతి పిశాచానికి తన కథంతా చెప్పి, నాకు బతకటం ఎలాగో సాధ్యం కాకనే చావటానికి వచ్చాను, పక్కకు తప్పుకో అని జగపతి అన్నాడు. పిశాచం కంగారుగా అతన్ని ఆపి, అంత పని చెయ్యకు, నేను కూడా క్షణికావేశంలో నీలాగే ఇందులోకి దూకి ఇలా మారాను. తర్వాత నా భార్యా పిల్లలు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు, నా మాట విని తిరిగి వెళ్ళిపో అని పిశాచమన్నది. ఇప్పుడు నేను చావకపోయినా తెల్లవారాక అప్పుల వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు అని జగపతి అన్నాడు. పిశాచం చప్పున బావిలోకి దూకి వెంటనే పెద్ద బంగారు నాణంతో తిరిగి వచ్చి, దీంతో నీ అప్పులు తీర్చుకో, మళ్ళీ ఈ ఛాయలకు రాకు అని అన్నది. జగపతి ఆ నాణం తీసుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఆమె అంతా విని, నీ తెలివి తెల్లవారా, ఇచ్చిందే చాలునని ఒక్క నాణెం తెచ్చావా, ఇంకాసిన్ని అడిగి తీసుకురాకూడదు అని అన్నది. వెంటనే జగపతి, అవును సుమా అని అన్నాడు. ఆ నాణంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా 3 రోజులపాటు ఇంటిల్లిపాతికి రాజవైభోగంగా జరిగిపోయింది. 4వ రోజు జగపతితో అతని భార్య, ఈ రాత్రికి నువ్వు మళ్ళీ చావటానికి బావి దగ్గరికి వెళ్ళు అని అన్నది. జగపతి అలాగే బావి వద్దకు వెళ్ళి అందులో పడబోయినట్టు నటించాడు. పిశాచం బయటికి వచ్చి, మళ్ళీ నీకు ఈ పాడుబుద్ధి పుట్టిందేమిటి అని అడిగింది. ఏం చేయమంటావు, అప్పులైతే తీర్చగలిగాను గాని బతకడానికి మార్గమేదీ కనిపించటం లేదు అని జగపతి అన్నాడు. పిశాచం మారు మాట్లాడకుండా బావిలోకి వెళ్ళి మరో బంగారు నాణం తెచ్చి జగపతికిచ్చింది. జగపతి దానితో ఇంటికి చేరుకొని 10 రోజులు జల్సాగా గడిపి మళ్ళీ బావి దగ్గరికి వచ్చి, నా కర్మ, నాకు ఏ పని దొరకటం లేదు, పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను అని పిశాచానికి చెప్పి 3వసారి కూడా బంగారు నాణం పట్టుకుపోయాడు. ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకున్నది. మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గర హాజరయ్యాడు. పిశాచం కనిపించి, అప్పుడే వచ్చావేమని అడిగింది, నాకు విసుగెత్తిపోతున్నది, చేద్దామంటే ఏ పని దొరకదు అని జగపతి అన్నాడు. నాకు విసుగుగానే ఉన్నది, నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు, బావిలోకి దూకేయ్, హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అని పిశాచమన్నది. జగపతి పై ప్రాణాలు పైకెగిరాయి. అతను కంగారుగా వెనక్కుపోయి, పని దొరుకుతుందేమో మరోసారి చూస్తాను అంటూ ఇంటికేసి పరిగెత్తాడు. వెంటనే పిశాచం, నేను నీకు సహాయం చేస్తున్నంతకాలము నీకు పని దొరకదు, ఇప్పుడిక తప్పకుండా దొరుకుతుంది, బతకడానికి దారి కనిపించి తీరుతుంది అని పిశాచమన్నది. జగపతి అప్పటినుండి బుద్ధిగా పనిచేసుకుంటూ తన భార్యాపిల్లలను పోషించుకోసాగాడు.